నారా చంద్రబాబు నాయుడు యొక్క సొంత నియోజకవర్గం అనేటువంటి కుప్పం విషయంలో తెలుగుదేశం పార్టీని రకరకాల ఇబ్బందులు పెట్టాలని, చంద్రబాబు నాయుడిని ప్రాంతంలో ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. కానీ దాన్ని ఏమాత్రం పాజిబుల్ అయ్యేలా లేకుండా తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తోంది. మొన్న చంద్రబాబు నాయుడు, నేడు తనయుడు లోకేష్ పర్యటన కుప్పానికి సంబంధించి ఉద్రిక్తంగా మారే ప్రయత్నం చేసింది వైసీపీ అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు యొక్క పర్యటన సందర్భంగా జరిగినటువంటి విధ్వంసాన్ని ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల యొక్క రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. పేదవాడి యొక్క కడుపు నింపడం కోసం తాము ప్రయత్నిస్తూ ఉంటే అధికార వైసీపీ మాత్రం కేవలం విధ్వంసానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. తాజాగా కుప్పంలో అన్నా క్యాంటీన్ని మరోసారి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ధ్వంసం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో అన్నా క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని వారు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లాలో ఉంది. ఆయన పర్యటనకు వస్తున్న సందర్భంలో అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేయడంతో కుప్పంలో మరోసారి టెన్షన్ నెలకొంది. పేదవాడి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ల మీద దారుణానికి ఒడిగడతారా అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్ధరాత్రి అన్నా క్యాంటీన్ల మీద వైసీపీ యొక్క దాడి, ఏపీ ఎంపీసీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ దగ్గర 56 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ మీద వైసీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 210 అన్నా క్యాంటీన్లని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని లోకేష్ మండిపడ్డారు. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గర కూడా కూడు లాక్కుంటున్న ఘనత వైసీపీ సొంతం అంటూ లోకేష్ మండిపడ్డారు. అర్ధరాత్రి కుప్పంలో అన్నా క్యాంటీన్ల మీద దాడి చేసిన వైసీపీ రౌడీ మూకల మీద కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఇంకొకసారి కుప్పంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కానీ టీడీపీ బ్యానర్లు కానీ టచ్ చేయాలంటే వణికిపోయేలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి బ్యానర్ దగ్గర తమదైన శైలిలో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ పెద్దిరెడ్డికి వారు గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఏదేమైనా 2024లో కుప్పం ప్రాంతంలో చంద్రబాబును ఓడించాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ జగన్ గనక ఫెయిల్ అయితే ఈ ప్రాంతంలో చంద్రబాబుకి ఎంత మెజారిటీ రావచ్చు? ఇక్కడ అంటే కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుస్తారా ఓడిపోతారా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయంగా తెలియజేయండి. ఓడిపోతారంటే రీజన్ కూడా రాయింది, లేదు గెలుస్తారని మీరు అనుకుంటున్నట్టయితే ఎంతవరకు ఆయనకి అక్కడ మెజారిటీ రావచ్చు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక్క కామెంటే కావచ్చు, కానీ మీరు సపోర్ట్ చేసే నాయకుడికి అది కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.